హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో ఈరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాము సో అంతకంటే ముందు మన ఛానల్లో తెలంగాణ టెట్ మరియు టీఆర్టీకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి వెళ్ళి చూసి ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటుందో వాళ్ళకు షేర్ చేయండి అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూడండి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో వెళ్ళి జాయిన్ కాండి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా ఒకటి సో బీఎడ్ అభ్యర్థులు అర్హులు కారు అంటూ మనకు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వారు విద్యా హక్కు చట్టానికి విరుద్ధం రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అంటూ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి బీఎడ్ అభ్యర్థులు అర్హులు కారని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది వారి నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైనటువంటి బోధన ఆశించలేమని పేర్కొనడం జరిగింది ప్రాథమిక పాఠశాల టీచర్ టీచర్ పోస్టులకు బిఏడ్ అభ్యర్థులు అర్హత లేరని ప్రకటిస్తూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చింది దీన్ని కొట్టివేస్తూ రాజస్థాన్ రాజస్థాన్లో దివేష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ కేసులో అక్కడ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకి ఎక్కగా హైకోర్టు ఉత్తర్వులను సమ్ సమర్థిస్తూ జస్టిస్ అనిరుద్ధ్ జోష్ జస్టిస్ సుధాంశు ధర్మాసనం తాజాగా తీర్పు వెలువడించింది ప్రాథమిక పాఠశాల విద్య పాఠమి ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బిఎడ్ వారు అర్హులు కాదంటూ ఎన్సిటిఈ యొక్క గిజిట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో మొత్తానికైతే మనకు బీఎడ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాథమిక పాఠశాలకు అర్హులు కారు అంటూ మనకి ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఉంది సో ఎవరు అర్హులు అంటే డిఎడ్ ఎవరైతే ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు మాత్రమే చేశారంటూ ఇక్కడ మనకైతే కథనం రావడం జరిగింది ఇది ఇందులో ఉన్నటువంటి సారాంశం ఇంకొక ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే టెట్కు టూ పాయింట్ టూ ఫోర్ లక్షల దరఖాస్తులు రావడం జరిగింది అదేవిధంగా రేపటితో ఉన్న టెట్ గడువు సో మనం గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో చర్చించాము దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ లేదు అదేవిధంగా గడువు కూడా పెంచము అని చెప్పి టెట్ కన్వీనర్ అయితే తెలియజేయడం జరిగింది ప్రజెంట్ ప్రజెంట్ అయితే మన రాష్ట్రంలో తెలంగాణ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఏదైతే ఉందో మనకు సోమవారం సాయంత్రం నాటికి రెండు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదకొండు దరఖాస్తులు వచ్చాయని ఆ యొక్క డైరెక్టర్ రాధారెడ్డి గారు అయితే తెలి తెలియజేయడం జరిగింది పేపర్ వన్కు అరవై ఎనిమిది వేల మంది పేపర్ టూకి పన్నెండు వేల మంది రెండు కలిపి ఒక లక్ష నలభై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని ఈ నెల పదహారులోగా అంటే రేపు గడువు పూర్తి అవుతుందని తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో గురుకుల పరీక్షలు నడుస్తుండడంతో అభ్యర్థులు ఎక్కువగా టెట్పై దృష్టి పెట్టలేదని వాదనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో టెట్కు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి వారం రోజులు గడువు పెంచాలని డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటనలో కోరడం జరిగింది సో చాలామంది గురుకుల ఆ యొక్క ఎగ్జామ్స్ బిజీలో పడి ఈ యొక్క టెట్ను చాలామంది అప్లైట్ చేయలేదు గతంలో చూసుకున్నట్లయితే మనకు నాలుగు నుంచి ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఈసారి గణనీయంగా తగ్గింది సో ఇది ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ దరఖాస్తుల సవరణ గ్రూప్ త్రీ దరఖాస్తులకు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి సాయం ఇరవై ఒకటి వరకు సాయంత్రం ఐదు గంటల వరకు సవరిస్తూ అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తూ టిఎస్పిఎస్సి సెక్రటరీ అనిత తెలియజేయడం జరిగింది ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్టు అదేవిధంగా దరఖాస్తుల సమయంలో తప్పులు ఏదైనా ఉంటే ఈ యొక్క వెబ్సైట్లో ఎడిట్ ఆఫ్ ఎడిట్ చేసుకొని చేసుకోవాలని సూచించడం జరిగింది సవరించిన అంశాలను సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలని తెలియజేయడం జరిగింది నూట ఐదు విభాగాలలో పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే అదేవిధంగా టెట్కు సంబంధించినటువంటి ఏవైతే పరీక్ష కేంద్రాలు ఉన్నాయో వాటిలో సామర్థ్యానికి మించి టెట్ దరఖాస్తులు రావడం వల్ల ఈ యొక్క పరీక్ష కేంద్రాలను పక్క జిల్లాల్లో కేటాయిస్తున్నట్టు మనకు ఒక వార్త రావడం జరిగింది సోమవారం వరకు టెట్ పరీక్ష కేంద్రాల జాబితా నుంచి ఐదు జిల్లాలు ప్లాక్ చేయడం జరిగింది హైదరాబాద్ ఆదిలాబాద్ కొమరంభీ ఆసిఫాబాద్ వికారాబాద్ నిర్మల్ జిల్లాలను ఈ యొక్క జాబితా నుంచి తొలగించారు సెంటర్లు సెంటర్ల యొక్క పరిమితి మించడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో నిన్ననే మనం చర్చించాము టెట్కు సంబంధించి సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి తొందరగా అప్లై చేయండి అని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే అదే జరిగింది కొన్ని జి ఐదు జిల్లాలైతే అయితే మనకు సెంటర్స్ అయితే నిండిపోవడం జరిగింది సో ఇది ఈరోజు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఎవరైతే వీడియో చూసారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ